హైదరాబాద్ తెలంగాణ భవన్లో 33 జిల్లాల అధ్యక్షులు కలిసి ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ పార్టీ దేశాన్ని లూటి చేస్తుందని విమర్శించారు. కేసీఆర్ మార్గదర్శకత్వంలో తెలంగాణ అభివృద్ధి చెందుతుందని, అలాగే దేశం కూడా పురోగమించాలంటే సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారి విజన్, దూరదృష్టి ఈ దేశాన్ని అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తుందన్నారు. దేశంలో విద్వేషాలను రచ్చగొడుతూ బీజేపీ రాజకీయం చేస్తుందని, ఆ కుటిల రాజకీయాలను అంతం చేసి దేశానికి కొత్త అంబరాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ అందిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు కేసీఆర్ వెన్నంటే ఉంటారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో 33 జిల్లాల అధ్యక్షులు పాల్గొన్నారు. ఫోటోగ్రాఫర్ ఇన్ టైం ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కోరుకున్న నమస్కారం. ప్రస్తుత దేశ రాజకీయ పరిస్థితుల్లో దేశంలో జరుగుతున్న అనుచిత అరాచకాల పాలనలో యావత్ భారతదేశం నూతనంగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక కొత్త వరవడి, ఒక నూతన సాంప్రదాయం, ప్రజాస్వామ్య దేశంలో పాలన ఏ విధంగా ఉండాలి, అన్ని కులాలను అన్ని మతాలను ఏ విధంగా చూసుకోవాలి, అందరూ సమానంగా ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని వర్గాల కళ్ళల్లో ముఖంలో సంతోషాన్ని చూడాలని, పాలన సాగిస్తున్న పాలనా విధానాన్ని యావత్ భారతదేశం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంది. ఎందుకంటే దేశంలో జరుగుతున్న అరాచకాలు, అల్లర్లు, మత విద్వేషాలు, కులాల్లో చిచ్చులు, మరి ప్రాంతీయ పార్టీలను అణగబెట్టే కార్యక్రమాలు గమనించిన దేశ ప్రజలు కేసీఆర్ గారు మీరు దేశ రాజకీయాల్లోకి రావాలని ఎదురు చూస్తున్నారు. ఆ సందర్భంలో మరి వరంగల్ జిల్లా పార్టీ అధ్యక్షుడిగా, మరి టీఆర్ఎస్ పార్టీ సీనియర్గా మా వరంగల్ జిల్లా ప్రజలు ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందున్న మా జిల్లా ప్రజలు మరి కేసీఆర్ గారు జాతీయ రాజకీయాలకు వెళ్ళాలి, జాతీయ రాజకీయాల్లో రాణించాలి, భారతదేశ సమగ్ర అభివృద్ధి ఇంకా ముందుకు తీసుకుపోవాలి, ఈ దేశంలో శాంతి భద్రతలు నెలకొల్పాలంటే మరి ఉద్యమ స్ఫూర్తిన్న కేసీఆర్ నాయకత్వం కావాలని కోరుకుంటున్నారు. దయచేసి కేసీఆర్ గారు మీరు జాతీయ రాజకీయాలకు బయలుదేరండి, మీ వెంట మేముందాం, మరి వరంగల్ ప్రజలు ఉన్నారు అని తెలియజేసుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ చూస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.